రెండు వేల ఇరవై రెండు స్టార్టింగ్లో కరోనా థర్డ్ వేవ్ భయపెట్టింది దీంతో సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాల్సిన త్రిపులార్ రాధేశ్యాం భీమ్లా నాయక్ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి కానీ నాగార్జున మాత్రం ధైర్యం చేసి బంగారాజు మూవీని రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో దేశంలో తొలి హిట్ అందుకున్న హీరోగా నాగార్జున నిలిచాడు అనవచ్చు ఆ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన నాగచైతన్య థ్యాంక్ యూ అంతగా సక్సెస్ కాలేదు మాస్ మహారాజా రవితేజ ఈయర్ కిలాడి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఫ్లాప్స్ ను అందుకున్నాడు ఏడాది చివర్లో ధమాకా మూవీతో ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు నెక్స్ట్ ఇయర్ వాల్తీరు వీరయ్య రావణాసుర టైగర్ నాగేశ్వరరావు మూవీస్ తో అలరించబోతున్నాడు రవితేజ ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది భీమ్లా నాయక్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనం కోషియం మూవీకి రిమేక్ గా ఇది తెరకెక్కింది సాగర్ చంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు దీంట్లో రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న లో మెప్పించాడు రానా ఇయర్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీతో ఓ మోస్తారు విజయాన్ని అందుకుంటే విరాట పర్వ మూవీకి మంచి టాక్ వచ్చింది అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు రెబల్ స్టార్ ప్రభాస్ రెండు వేల ఇరవై రెండులో రాధేశ్యామ్ తో పలకరించారు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ను అందుకోలేదు ప్రభాస్ ఫ్యాన్స్ ను కుంగదీసింది నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ సలార్ రాజా డిలాక్స్ ఆది సినిమాలతో రాబోతున్నాడు ఈ మూవీస్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో చూడాలి మెగాస్టార్ చిరంజీవి ఈ ఇయర్ రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఆచార్యలో కనిపించాడు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ మూవీని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు ఎఫ్ త్రీతో వెంకటేష్ ఈ ఏడాది మంచి సక్సెస్ అందుకున్నారు అటు ఓరి దేవుడా కూడా ఓ మోస్తారు విజయం అందుకుంది వరుణ్ తేజ్ ఎఫ్ త్రీ విజయం సాధించగా అంతకుముందు వచ్చిన గనీ మూవీతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇయర్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట మూవీతో పలకరించాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నూట ఇరవై కోట్లకు పైగా షేర్ రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ ఇయర్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుంది ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశారు రాజశేఖర్ ఇయర్ భార్య జీవిత రాజశేఖర్ డైరెక్షన్ లో చేసిన శేఖర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అసలు ఇంపాక్ట్ చూపించలేకపోయింది మంచు మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా మూవీతో పలకరించారు అసలు ఓపెనింగ్స్ రాకుండా నెగిటివ్ షేర్ తెచ్చుకున్న మూవీగా రికార్డులకెక్కింది మంచు విష్ణు జిన్నా మూవీకి టాక్ బాగున్నా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది ఈ ఏడాది మంచి ఫ్యామిలీకి కలిసి రాలేదనే చెప్పాలి రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు ఈ మూవీలో తారక్ కోమరం భీమ్ పాత్రలు నటిస్తే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు నటించారు ఈ మూవీతో వీళ్ళిద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా సత్తా చూపెట్టారు మొత్తంగా రెండు వేల ఇరవై రెండులో చాలా మంది హీరోలు సత్తా చాటిన హీరోస్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్టీఆర్ రామ్ చరణ్ లు నిలిచారు